టెల్ యువర్ పర్సన్ యు ఆర్ నాట్ ఆన్సరింగ్. రైట్, ఒక నిమిషం అండి. మరొక కాలర్ అమలాపురం నుంచి ఓం ప్రకాష్ టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఓం ప్రకాష్ గారు చెప్పండి, మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా అంతర్వేద దేవాలయం ఉంది సార్. హలో చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి. అంతర్వేద దేవాలయానికి వేలాది ఎకరాలు ఉన్నాయండి. ఇవి కూడా అన్యగ్రాంతంలో ఉన్నాయి. ఈ అన్యగ్రాంతం అనేది రాజకీయ నాయకుల అండదండలతోటే జరుగుతున్నాయి సార్. మెయిన్ దేవాలయాల్లో అన్నింటిలో కూడా ఈ రాజకీయ నాయకుల ప్రాధాన్యత తగ్గించి ఈ సంస్థ అయ్యా బినామీదారులు వాళ్ళ ఏజెంట్ వాళ్ళందరికి లేదు. మీ ప్రశ్న అడగండి ఓం ప్రకాష్ గారు, మీ ప్రశ్న కంప్లీట్ చేయండి, తర్వాత ఆన్సర్ ఇస్తారు. ఈ రాజకీయ నాయకుల కబంధత్వాల నుంచి పక్కకు తప్పించి ట్రస్ట్లకి మతాలకి విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలకు అప్పచెప్తే అవి ఏమైనా ఇంప్రూవ్ అవుతాయి అనుకుంటున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ. సో ప్రశ్న, ఆయన ప్రశ్న చాలా క్లియర్గా ఉంది. రాజారాం గారు సమానం చెప్తారు అంటే వాటిని అక్కడి నుంచి విడిపించి, కబ్జాల నుంచి విడిపించి ఈ ధార్మిక సంస్థలకే అప్పచెప్తే బాధ్యతగా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే వ్యవహారం నడుపుతాయి సంస్థలని ఒక నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అవకాశం ఉందా? ఉన్నది అవకాశము. మనం యాక్చువల్లీ ఒక మీకు మనం లాస్ట్ టైం కూడా కొన్ని డిబేట్స్ లో చెప్పాను స్పెసిఫిక్ గా, ఆర్టికల్ 25 మనం తీసుకుంటే దాని ప్రకారము గవర్నమెంట్ కి ఇంటర్ఫియరెన్స్ కి రైట్ లేదండి. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఏ ప్రొటెక్టర్, బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇంటర్ఫియర్, రైట్ టు అడ్మినిస్ట్రేట్, రైట్ టు పోక్ దేర్ మైండ్ అండ్ సే దట్ దిస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని. మా ల్యాండ్స్ ఇవి, గవర్నమెంట్ కి సంబంధించిన అధికారం లేదు. అందులో అసలు ధనం కూడా ఉండడానికి అధికారం లేదు వాళ్ళకి. సో నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఓంకార్ గారు చెప్పింది 100% కరెక్ట్. అది ఈ మీరు అబ్జర్వ్ చేయండి, ఏవైతే మఠాలు ఉన్నాయో మఠాలు చాలా చక్కగా చేసుకుంటున్నారు. కానీ నిజానికి వాస్తవానికి ఏంటంటే కొన్ని మఠాలు తాను ఒక ల్యాండ్స్ కూడా అన్యాకారంతమై ఉన్నాయి. కొన్ని మఠాలు కూడా అన్యాకారంతమై ఉన్నాయి, లేవని కాదు. అయితే మనం పరిరక్షించుకోవడానికి ఇది మనం దాన్ని ఒక దిక్సుగా తీసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు గోసాల శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ల్యాండ్స్ ఒక్కటే అంటే పర్టికులర్ ల్యాండ్స్ అనే కాదు, ఈనా ల్యాండ్స్ ఉన్నాయి, మీకు రకరకాల ల్యాండ్స్ ఉన్నాయి, వీటిల్లో ఒక టైప్ అని లేదు. కొన్ని ఏంటంటే అకౌంటెడ్ అండ్ అన్అకౌంటెడ్ అంటే ఇట్లా అయిపోయింది అంటే నా దగ్గర 100 రూపాయలు ఉంటే 50 రూపాయలే నేను అకౌంట్ చెప్తున్నా గవర్నమెంట్ కి, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ 50 రూపాయలకే కడుతున్నా. అది పరిస్థితి. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ వచ్చింది. టెంపుల్స్ లో ఏమవుతున్నదంటే ఇంత మీకు చెప్పినారు, గోసాల శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, ల్యాండ్స్ అన్నవి ట్రస్ట్ వాళ్ళు పేరు మీద రాయి చేసుకుంటారు. ఊహర్ దేనండి, ట్రస్ట్ కి ఏం ట్రస్ట్ వాళ్ళు వస్తుంటే పోతారండి, ట్రస్ట్ ఉంటుంటే ఇది టెంపుల్ కి ఇచ్చారు అమ్మవారికి అని ఇచ్చినప్పుడు ట్రస్ట్ ఉంటండి. మధ్యలోని ఆర్టీఓ తన పేరు రాసుకుంటాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాసుకుంటాడు, గొట్టంగారు రాసుకుంటారు. రాజకీయ ఇంటర్ఫియరెన్స్ అనేది నిజంగా చాలా ఘోరమైన ఇంటర్ఫియరెన్స్. ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు, లోకల్ పంచాయతీ ప్రెసిడెంట్ చెప్పాడు, పంచాయతీ ప్రెసిడెంట్ చెప్తే వాడు బొచ్చి కట్టుకోవడానికి పంచాయతీ ప్రెసిడెంట్, నాలెడ్జ్ లేని పంచాయతీ ప్రెసిడెంట్లు వీళ్ళు చెప్తేనేమో అక్కడ పోలీసులు ఏమో ఫాలో అప్ చేస్తున్నారు, రెవెన్యూ ఆఫీసర్స్ వేస్తుంటున్నారు. అన్ఫార్చునేట్ అండి. ఇది ఎంఆర్ఓ లేని ఆర్టీఓ లేని వీళ్ళు ఎవరండి? ఓన్లీ గవర్నమెంట్ సర్వెంట్స్, టెంపుల్ లో ఉండే ఎంప్లాయీస్ గవర్నమెంట్ సర్వెంట్స్ కాదు. దే హావ్ నో రైట్ అట్ ఆల్ దే సే దట్ దే ఆర్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని. సో శ్రీనివాస్ గారు చెప్పింది కూడా 100% కరెక్ట్. అది నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. అందుకే ఇక్కడ ఏంటంటే మనం ఒక రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి. రెజల్యూషన్ అంటే అదే శ్రీనివాస్ గారు చెప్తుంది, ప్రసాద్ గారు మీరు ఏం చెప్పాలో చెప్పండి, అదే మనం ఫాలో చేద్దాము అని. రీజన్ ఏంటంటే మన రెజల్యూషన్ ఏంటి, మనం ఏం చేయాలి, ఏ రకంగా ఫాలో అప్ చేయాలి. మనం ఈ రకంగా ఫాలో అప్ చేస్తే ప్రొసీడ్ అయిపోదాం. ఎందుకంటే అయ్యంగారు చెప్పిన వివరాల్లో కొన్ని వివరాలు ఆయనకేమో 80% 60% వివరాలు ఉన్నాయి, మిగతా వివరాలు కూడా కావాలి మనకి. ఎందుకంటే ఒక దానికి మనం ముందు వెళ్తున్నాం అంటే లీగల్ గా కోర్టులో సమర్పిస్తున్నప్పుడు కోర్టుకి ఆధారాలు కావాలి, ఎవిడెన్స్ కావాలి, ఇవన్నీ దీంట్లో ఏ రకంగా ఉన్నాయి, ఎంతవరకు ఉన్నాయి, ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం తీసుకురావాలి. ఖచ్చితంగా మనం గెలుస్తాం మేము. అయితే మనం ఖచ్చితంగా దీన్ని ఇంటర్ఫియర్ అవ్వడం, గవర్నమెంట్ కి ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదండి 100% ఇది ఖచ్చితం. దీన్ని ఎవరు కూడా కాదనడానికి వీలు లేదు, రైట్ లేదు. సుప్రీంకోర్టు కూడా అధికారం లేదు, సుప్రీంకోర్టు గవర్నమెంట్ కి అధికారం లేదు అని చెప్పడం, సుప్రీంకోర్టుకి అధికారం ఉందని గవర్నమెంట్ కి అధికారం ఉందని సుప్రీంకోర్టు కూడా చెప్పడం లేదు. కారణం ఏంటంటే ఆర్టికల్ 25 మనకి ప్రొటెక్షన్స్ ఇస్తున్నాయండి. ప్రొటెక్ట్ ఇస్తున్న ఆర్టికల్స్ ను మనం వదిలేసుకుని మనం ఎక్కడికెక్కడ పోతున్నాము? అసలు యాక్ట్ ఎక్కడి నుండి వచ్చిందండి, ఎప్పుడు వచ్చిందండి? 1956 లో 1954 లోని
యాక్ట్ మనకి కాదు ఏది మన బ్రిటిష్ వాళ్ళు పాటిస్తున్నప్పుడు ఒక యాక్ట్ ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు యాక్ట్ ని అంటే కారణం ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చింది రీజన్ ఏంటంటే దీనికి ప్రొటెక్షన్ కావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. తర్వాత మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇన్కార్పొరేట్ చేశారు. ఎందుకు అంటే భిన్న మతాలు, భారతదేశం అనేది భిన్న మతాలు ఉన్నాయి కాబట్టి, భిన్న మతాలు ఉన్నాయి కాబట్టి ఏ రిలీజన్ అయినా ప్రొటెక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ద ప్రొటెక్టర్, బట్ నాట్ కంచె చేను వేస్తుంది అనడానికి లేదు ఇక్కడ. కంచె చేను రాజారాం గారు మళ్ళీ నాది ఒక సబ్మిషన్ రాజారాం గారు, అంటే మీరు ఆర్టికల్ 25-24 గురించి ప్రస్తావన మనకి పర్లేదు, మనకు ఒక భరోసా ఉందని ఒక హామీ ధైర్యం అన్నీ చెప్పారు. కానీ నేననేది ఏంటంటే ఒక వ్యక్తిగా సరే అయ్యంగారు అంటే ఆయన అలుపరిగని పోరాటం చేస్తున్నారు, ఆయన ఎన్నో ప్రతిబంధకాలు తట్టుకున్నారు, నిలబడ్డారు. అన్నేళ్ల పాటు చేసే క్రమంలో ఎక్కడో ఒక చోట సహనం చచ్చిపోతుంది, లేదా వాళ్ళ బెదిరింపులకి ఎక్కడో ఒక చోట తగ్గాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సందర్భాలు నేను చాలా కోకొల్లలుగా చూశాను. ఒక వ్యక్తి ఒక వ్యవస్థలో జరుగుతున్న లోపాల మీద పోరాటం చేసినప్పుడు అతనికి ఎదురైన అనుభవాలు, హఠాత్తుగా విప్లవ సాహిత్యం దొరకటం, తపంచాలు దొరకటం, గంజాయి దొరకటం, కేసులు, పిల్లలు స్కూల్కి వెళ్తుంటే కిడ్నాప్ చేయటం, వేధింపులు, ఎలినేట్ చేయటం, సమాజం నుంచి తెలియని ఒక బహిష్కరణ సమాజం నుంచి జరిగేట్టుగా చేయటం, ఇవన్నీ క్రియేట్ చేస్తారు. ఇన్ని సందర్భాలు అంటే ఇవి ఎక్కువగా నార్త్లో జరిగిన కేసుల గురించి నేను మీకు ప్రస్తావన చేస్తున్నానండి. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవస్థల మీద వ్యక్తి ఒక్కడిగా పోరాడితే ఉండే సందర్భం, ఎదురవుతున్న అనుభవాలు ఇవి. 24-25 ఎక్కడికొచ్చి నిలబడుతున్నాయండి? మరి అంటే నా ప్రశ్న పూర్తి కాలేదు రాజారాం గారు. ఇదే తీసుకుందాం, ఈ 34,000 ఎకరాలే తీసుకుందాం. ఒక వ్యక్తిగా ఎటువంటి సమాజంలో హోదా లేకుండా ఒక గుంపులో గోవిందయ్యగా, ఒక దారిణిపోయే దానయ్యగా ఎవరైనా దీని మీద పోరాటం చేస్తే ఒక నెల రోజులాగా అతని పరిస్థితి, అతని కుటుంబం పరిస్థితి ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వాలే పగబడుతున్నప్పుడు వాడికి ఇంకా ఎక్కడ పోరాటం చేస్తాడండి? రక్షణకు నిలబడాల్సిన ప్రభుత్వాలే ఎలా పగబడతాయి? పోలీసుల రూపంలో పగబడతాయి, రెవెన్యూ రూపంలో పగబడతాయి, అలాగే చుట్టుపక్కల ఉండే పౌర సమాజం రూపంలో పగబట్టేలా చేస్తాయి. ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి నేను ఒక 100 ప్రశ్నలు అడిగారు ఆయనకి. ఆ చెప్పే వ్యవహారంలో కొంత అగ్రెసివ్నెస్ వల్ల ప్రాపర్గా డిసిమినేట్ అయి ఉండకపోవచ్చు, కానీ క్రక్స్ ఇదే అండి, అడుగుతున్న దానికి సంబంధించిన క్రక్స్ ఇదే. ఈరోజు మనం ఇంత చర్చ చేశాం, దీనికి ఒక సొల్యూషన్ తీసుకోవడానికి అట్లీస్ట్ ఒక ఫస్ట్ స్టేజ్లోకి వెళ్దాం ఈ చర్చ ముగిసే లోపల అనేది నా అభిప్రాయం అండి. ఒక నిమిషం సార్, దీనికి ఆన్సర్ చేస్తాను సూక్ష్మంగా. అయ్యంగారు కూడా ఆయన ఫేస్ చాలా థ్రెట్లు ఫేస్ చేశారండి, లైఫ్ థ్రెట్ కూడా ఫేస్ చేశారు అయ్యంగారు. ఈయన ఇంత కష్టపడి ఇన్ని రకాల ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇన్ని రకాలుగా పోరాడారు, ఈవెన్ అయ్యంగారు కూడా ఫేస్ చేశారు. ఒకటి. రెండోది, గుంపులో గోవిందా అన్నట్టు గుంపుల్లో గోవిందా అన్నవాడు ఒకటి ఇంటర్ఫేర్ అవుతే ఇక్కడ ఏమవుతున్నారంటే, మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, ఒక మర్డర్ జరిగింది. మర్డర్ జరిగింది 10 మంది చూశారు, 10 మంది చూసిన 10 మంది రావటం లేదు. కారణం ఏంటంటే కోర్టు వ్యవస్థలోనే ఉన్న లోపాలు మీకు చెప్తున్నాను నేను. ఎవిడెన్స్ మనం ఎవిడెన్స్ తీసుకురావాలంటే వాడిని కోర్టు చుట్టూ తిప్పి వాడు ఉద్యోగం పోయి ఎవిడెన్స్ చెప్పాల్సిన వాడు, వాడు ఉద్యోగం పోయి వాడు నా బతుకు ఎందుకు బాబు నేను చెప్పడం అని చెప్పి వాడు మాయమైపోతున్నాడు. ఇది పరిస్థితి. దీనికి తీసుకొచ్చింది కూడా మన ప్రభుత్వమే, మనమే. ప్రభుత్వం కాదు మనమే. మనం ఓటుకి అమ్ముడు అయిపోయినంత కాలము ప్రజల పరిస్థితి ఇదే. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా డబ్బు కోసం ఓటేస్తున్నారు, డబ్బు కోసం ఓటేసినప్పుడు వాడు అమ్ముడిపోయాడు, అమ్ముడిపోయిన తర్వాత వాడికి హక్కు లేదు, సమస్య ఇది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇటువంటి మనం కాపాడుకోగలగాలి అని ఒక డెసిషన్ తీసుకుంటే తప్పైనా రైట్ అయినా ఏదైనా సరే సాహసం చేసి ముందుకు పోవాలి. ఒక కాలర్ ఉన్నారు సార్, భాష చిత్తూరు నుంచి, ఒకసారి ఆయన ప్రశ్న విందాం. భాష గారు సార్, నమస్తే సార్. నమస్తే భాష గారు. సార్ ముందుగా సీవీఆర్ ఛానల్ కి నమస్తే, అందరికి థ్యాంక్స్. అందరు బాగా మాట్లాడుతున్నారు, అందరు పద్ధతిగా వింటున్నాను సార్. నాకు చిన్న వినపం సార్, మా యొక్క ఇనాం భూమిని మా పూర్వీకులకు ఇచ్చారు, గిఫ్ట్ గా ఇచ్చారు రాజులు. అది ఇంతకాలంగా మేము అనుభవిస్తాము, కానీ ఇప్పుడు ఒక పూటలు వచ్చి ఇది ల్యాండ్ మాది అని కబ్జా చేసుకునేసి ఆన్లైన్ లో పాస్బుక్లన్నీ రద్దు చేశారు. కానీ కంప్లైంట్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. మీరు పోయి ఎంఆర్ఓతో మాట్లాడండి అంటున్నారు. ఎంఆర్ఓతో కలిసినప్పుడు మాట్లాడుతూ ఎంఆర్ఓ ఏం చేస్తున్నారు, ఇది ఇనాం లేదు మీకు సంబంధించింది కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు దీనికి మాకు పరిష్కారం ఎలాంటి సార్? ఇది రాజారాం గారు,
బాషా గారు మీకు మాట నేను చెప్పదలుచుకున్నాను, ఈనామ్ ల్యాండ్స్ సంబంధించింది ఇది మీరు కోర్టులో ఫైట్ చేయాలి, ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి ఒక మంచి వకీల్ మీరు సంప్రదించండి, మీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే మన సబ్జెక్ట్ ఏంటంటే ల్యాండ్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏ రకంగా పరిరక్షణ చేసుకోవాలని మీరు కూడా ఒక పాయింటే కరెక్టే వాస్తవమే, కానీ ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ గా అయింది, మీకు ఇండివిజువల్ గా అయింది కాబట్టి దీన్ని మీరు ఇండివిజువల్ గా ఫైట్ చేయాలి, మీరు ఖచ్చితంగా కోర్టులో గెలుస్తారు, మీరు మంచి అడ్వకేట్ చూసుకోండి. రైట్, ఓకేనా భాష గారిది అయిపోయింది. ఫైనల్గా గుప్తా గారు కంక్లూడ్ చేస్తారా? గుప్తా గారు, సుబ్రాజ్ గుప్తా గారు సార్ నేను వింటున్నాను, వినపడుతుందా? వినపడుతుంది. ఫైనల్గా కంక్లూడ్ చేస్తారంటే దీనికి ఒక ఈ సొల్యూషన్ తీసుకొచ్చే క్రమంలో ఒక ఫస్ట్ స్టెప్ ఈ చర్చ ముగిసే లోపల వేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దీన్ని ఈ 33,960 ఎకరాల చిల్లర ఈ వీటిని ఏమంటారు రిలవెన్స్ ల్యాండ్స్కి సంబంధించి పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించి ఒక ఫస్ట్ స్టెప్. దీంట్లో అయ్యంగారు ఇచ్చిన సమాచారాన్ని మరింత సరళీకృతం చేసి సంబంధిత అన్ని వర్గాలని సెన్సిటైజ్ చేయడం ఒకటి ఫస్ట్గా చేయాల్సింది. సెన్సిటైజ్ చేసిన తర్వాత సంఘటన తర్వాత ఫోకసింగ్, ఎవరు ముందర పెట్టాలా, ఎవరి ద్వారా కోర్టుకు పోవాలా, వేరే రకమైన దారులు ఏమైనా ఉన్నాయా అనేది చూడాలా. వ్యూహం అనేది బయటకుల్లో పద్ధతిగా డిస్కస్ చేసి రిజల్ట్ ఓరియంటెడ్గా వ్యూహాన్ని పలనాలి. కాబట్టి దీంట్లో ఆవేశపూరితమైన చర్చలతోనో ఏం జరగదు, కానీ ఆవేశం లేకపోతే అసలు ఏం జరగదు. కాబట్టి ఈ ప్రేరణ ఏదైతే మీరు ఇచ్చారో సీఆర్ ఛానల్ వాళ్ళు, దీన్ని ఈ ప్రేరణలో నుంచి మేము శక్తిని గ్రహించి ఆ శక్తిని సద్వినియోగం చేసి రిజల్ట్ మీకు వచ్చేటట్టు చేయడంలో మాకుండే శక్తియుక్తులన్నీ ప్రదర్శిస్తాం. అది మీకు మా వైపు నుంచి అస్యూరెన్స్. ఒకటి రెండు, ప్రజలు సగటు ప్రజలు కూడా సాధారణమైన ప్రజలు కూడా ఈ చర్చ కావాలా, టాక్ ఆఫ్ ది టౌన్ అంటాం కదా, ఏ ఏ టౌన్లలో ఏ ఏ ఊర్లలో ఏ ఏ విలేజ్లో ఏ ఏ టెంపుల్లో ఆ భక్త మండలంలో కూడా ఈ చర్చ జరగాల. ఈ చర్చ జరిగితే కొంత దీనికి అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి ఎవరు ఆక్యుపేషన్లో ఉండా, ఎవరు రియల్ విలన్లు, ఎవరు దీంట్లో మనకు హాని చేయబోతున్నారు, ఎవరు దీన్ని రెసిస్ట్ చేయబోతున్నారు, ఏ రకంగా దీనికి బ్లాక్స్ క్రియేట్ చేస్తారనే విషయము ఒక వ్యూహంలో భాగం కనపడుతుంది. ఆ రకంగా దీన్ని ఒక పద్ధతిగా తీసుకొని పోతే హార్డ్లీ ఒక 2-3 నెలల్లో యూ కెన్ సీ ది రిజల్ట్. రైట్, అయ్యంగారు సరే, సుబ్రాజ్ గుప్తా గారు ఒక సొల్యూషన్ చెప్పారు, అంటే దానికి ఎలా తీసుకురావాలనే దానికి సంబంధించి ఆయన కొంత సజెషన్ ఇచ్చారు. మీ దగ్గరున్న సమాచారాన్ని సరళీకృతం చేయటానికి సరే, ఖచ్చితంగా ఇప్పుడు ఈ చర్చలో పాల్గొన్న వాళ్ళందరూ ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఒకసారి కలిసి కూర్చొని మాట్లాడి దాన్ని ఆ డ్రాఫ్ట్ ఒకటి క్లియర్ చేయడానికి మీ వైపు నుంచి సహకారం కావాలి, మీరు సిద్ధంగా ఉన్నారా అయ్యంగారు? అయ్యంగారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, అన్మ్యూట్. మ్యూట్లో అయ్యంగారు గారు, మీరు మ్యూట్లో అయ్యా. ఇప్పుడు నేను ఒక 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఎందుకంటే ప్రసాద్ గారి ఆవేదన, మిత్రులు కూడా చాలా సురద్భావంతో ముందుకు వచ్చిన నేపథ్యంలో మనం ఏదైనా ఒక పని చేసేది ఊరికే చర్చ చేసేసుకుని ఒక స్ట్రాంగ్ రెజల్యూషన్, ఒక కార్యాచరణ అనేది చాలా అవసరం. అది వాసుదేవన్ గారు సూచించినట్టుగా సరే. ఇప్పుడు నేనేది ఏంటంటే, ప్రసాద్ గారు మీరు కన్వీనర్ గా ఉండి ఒక ముందు ఒక అంతర్గతంగా మనం అంతా ఒక సమావేశం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మనంతా మీరంతా కూడా హైదరాబాద్ లో ఉంటారు, విజయవాడ లో ఉంటారు, మిగిలిన వాళ్ళు నాకైతే అవగాహన పూర్తిగా లేదు. ఎక్కడికి రమ్మన్నా అక్కడికి అవడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత ఏంటంటే, ఇందాక మనకి సుబ్రాజ్ గుప్తా గారు చెప్పినట్టు, తర్వాత మనకి రాజారాం గారు చెప్పినట్టుగా సమగ్రమైన సమాచారం అంతా ఉందండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు చాలా ఉన్నాయి. ఏంటంటే అన్ని ఒక దాంట్లో క్లబ్ చేసి ఒకే రోజున మనం డిస్కస్ చేస్తే మనకు పూర్తిగా దీని మీద ఒక చర్చ జరగదు. పైగా ఈ ఎస్టేట్ అబాలిషన్ అనేది బరుగును పడిపోతాం. ఇప్పుడు ఇది ఏదో ఆక్రమిత భూముల్లోనో లేకపోతే ఏదో ల్యాండ్ ఎక్విజిషన్ భూముల్లో భాగంగా చూస్తున్నారు కాబట్టి ఇది ప్రత్యేక అంశంగా ఉండాలి. ఇది ప్రత్యేకమైన అంశంగా ఎస్టేట్ అబాలిషన్ దానికి సంబంధించి, అలాగే మీరు అన్నారు కదా ఈ ల్యాండ్ ఎలవెన్స్ ల్యాండ్స్ అంతే, ఆ దానికి సంబంధించే కార్యాచరణకు ముందుకెళ్దాం అనేది ప్రతిపాదన. అందుకనే ఈ రోజు చర్చ చేయడం జరిగింది. కానీ మాకు మేము అడిగిన సమాచారంలో, మాకు వచ్చిన సమాచారంలో కూడా మాకు అప్పుడు ఆర్టీఐ కింద కూడా రికార్డెడ్ గా ఎవిడెన్సెస్ తో మాకు అసలు భూ కబ్జా, ఎన్ని భూములు కబ్జా అయినాయి, ఎన్ని ల్యాండ్స్ ఉన్నాయి, టెంపుల్ కి ఏమేం చేస్తున్నా, చాలా అంశాలన్నీ కూడా మేము అడగడం జరిగింది. అప్పుడున్న అధికారులు కూడా కాస్త సానుకూల వైఖరితో మంచి జరగాలని, మన దేవస్థానం ఏదో జరుగుతుందని ఆకాంక్షతో వచ్చారు. ఇప్పుడు ఇదే చెప్పాలి అంటే, ఇదే దేవస్థానాలకి సంబంధించిన ఆర్ఎస్ఆర్ అడగండి నెంబర్లతో పాటు సమగ్ర సమాచారం, ఆక్రమణదారుల వివరాలతో కూడా చాలా ఉన్నాయి. అయితే మన ఇందాక మిత్రులు చెప్పినట్లయితే రికార్డుల్లో చాలా అంశాలు లేవు ఉన్నారు, కానీ ఏ రికార్డుల్లో లేకపోయినా మొట్టమొదటి అంటే ప్రతి జిల్లాలో కూడా దయచేసి విన్నపం,
మరి మిత్రులకు మనకి శ్రీనివాస్ కళ్యాణ్ గారికి తెలిసే ఉంటుంది వారు ఎందుకంటే సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ కాబట్టి, అలాగే సుబ్బరాజ్ గుప్తా గారికి, రాజారాం గారు కూడా. ఇప్పుడు చాలా మందికి జనబాహుళ్యులు కూడా చాలా మందికి తెలియదు. అంశం ఏంటంటే మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న రికార్డ్స్ కి ముందుగా ప్రతి జిల్లాలో కూడా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ బుక్ ఉంటుంది. ఆ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంటుందన్న విషయం చాలా మంది అధికారులకు తెలియదు, అది ఇవ్వటానికి కూడా బయటికి ఎవరు ఇష్టపడరు. ఆ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉండటమే మూలం, ఆ జిల్లాకి ప్రాణాధారం. ఆ బుక్ ఆఫ్ రికార్డ్స్ పెట్టే సెక్షన్ 25 గానీ 38 గానీ 43 గానీ రిజిస్టర్ తయారయ్యేది. అందులో లేకుండా కొత్త రావడానికి వీల్లేదు, అందులో ఉన్నది ఏది పోవటానికి వీల్లేదు. అయితే దేశ కాలమాన పరిస్థితులు ఎట్లా చేశారంటే రెవెన్యూ వాళ్ళలో ఉన్న చాలా దుర్మార్గమైన ఆలోచనలు చాలా మందితో ఎండోమెంట్స్ ల్యాండ్స్ వాళ్ళతో ఉన్న సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ తో కుమ్మక్కలు అయిపోయి ఇల్లీగల్ గా ఎండోమెంట్స్ ల్యాండ్స్ ని సబ్డిజన్స్ కింద మార్చేశారు. అసలు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మేము ఒక 20 ఎకరాల భూమిని మేము ఐడెంటిఫై చేసాం. చేస్తే ఐడెంటిఫై చేసిన భూమి అక్కడ కనబడతా ఆర్ఎస్ఆర్ నెంబర్లు వేరే ఉన్నాయి, కానీ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఉంది. 48 25 రిజిస్టర్ లో ఉంది. అంటే ఏమిటి, ఎన్ని రకాల మ్యానిపులేట్ చేశారు, అన్ని రకాల మ్యానిపులేట్ చేశారు. ఏదైనా ఒక ఆర్ఎస్ఆర్ కానీ అడంగల్లో కానీ స్పష్టంగా ఉన్న అంశాన్ని వాడు ఏదైనా జరగాలి అంటే పైన ఇనిషియల్ వేసి పలానా కోర్టు ఆర్డర్ ప్రకారం దీన్ని ఇలా మార్చామని స్పెసిఫై చేయాలి. అట్లా లేవు. చాలా భూముల్ని రెవెన్యూ వాళ్ళ యొక్క దుర్మార్గమైన పరిస్థితుల్లో చాలా సందర్భాలు ఈ మధ్యన రెవెన్యూ రికన్సిలేషన్ యాక్ట్స్ సందర్భాలు జరిగినాయి. రెవెన్యూ వాళ్ళు ఇండిమెంట్స్ వాళ్ళు కలిసి అయినప్పుడు కూడా చాలా భూములు బయటపడ్డాయి. దాంట్లో భాగంగా మన ఆలయాలకు సంబంధించి కొన్ని వేల ఎకరాలు బయటపడ్డాయి. దాంట్లో కొంత ఇండిమెంట్స్ వాళ్ళు చాలా మంచి కొంత అధికారులు మంచి కృషి చేశారు, వాళ్ళని సందర్భంగా కూడా అభినందిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వేల ఎకరాలు బయటపడ్డాయి. అయితే వీటిని అమలు చేయడం కోసం మనం చేయవలసిన కృషిలో భాగంగా నేను విన్నపం చేసేది ఏంటంటే, ప్రసాద్ గారు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మన అక్కడ మనం సమావేశం కింద ఏర్పడి అందరూ ఒకసారి మనం వీటికి ముందు కలవటం అనేది, తర్వాత భవిష్యత్ కార్యాచరణలో చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ మనకి ఎవరు విరోధులు కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ మీద మనం విరోధులం కాదు, పాత గవర్నమెంట్ మీద విరోధులం కాదు, ఈ వ్యవస్థ మీద విరోధులంగా ప్రత్యర్థులుగా మనం పనిచేస్తున్నాం, కానీ మనం ఎవరికి విరోధులం కాదు. కాబట్టి ఏంటంటే ముందు అడ్వకేట్స్ గా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ సర్వ్ చేయడం అనేది పెద్ద, అది ఇమ్మీడియట్ గా మనకేమీ పెద్ద టైం కూడా అయిపోతుంది. ఒకసారి ప్రసాద్ గారు మీరు చేసిన సూచనకి ప్రసాద్ గారు ఎలా స్పందిస్తారు ఒక మాట చూద్దాం. ప్రసాద్, నాకైతే అభ్యంతరం లేదు స్వచ్ఛందంగా, కానీ ఇండివిజువల్గా చేసే పోరాటం కన్నా సంఘటితమై మనకి ముందు ఫ్రంట్ ఎండ్ చేస్తున్న తల్లి తండ్రి స్థానంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్ అండ్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు మనతో ముందు సమన్వయం అయితే హిందూ పరిరక్షణ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కదిలి వస్తారు లేదండి, ఓన్లీ తిరుపతి దర్శనం చేసుకెళ్తున్న సంఘటనలే నాకు కనబడలేదు. వాస్తవానికి నా వంతు సాయంగా హిందూ చట్టానికి హిందూ ఏమైనా చేయమంటే నేను ముందే ఉంటాను. హిందూ పరిరక్షణ మాకు ముఖ్యంగా గుప్తా గారు లాంటి వ్యక్తుల స్ఫూర్తి నాకు మర్చిపోలేదు. రైట్ ప్రసాద్ గారు.